హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ. ఈ రోజున మనం 5th July 2021 జరిగిన ముఖ్యమైన సంఘటనని ఎంసీక్యూస్ రూపంలో తెలుసుకోబోతున్నాం అన్నమాట. సో వెల్కమ్ టు అవర్ కరెంట్ అఫైర్స్ త్రూ ఎంసీక్యూ సిరీస్ అండ్ టుడేస్ కరెంట్ అఫైర్స్ విత్ ఎంసీక్యూస్ డీల్స్ విత్ 5th July 2021. బిఫోర్ ప్రొసీడింగ్ ఇన్ టు అవర్ సెషన్, అచీవర్స్ అకాడమీ బ్రింగ్స్ యూ ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం ఆన్లైన్ కోర్సెస్ రిగార్డింగ్ వేరియస్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో జరిగే ఎస్ఐ ఎగ్జామ్స్ కానివ్వండి, కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కానివ్వండి, గ్రూప్ 1 నుండి మొదలు పెడితే గ్రూప్ 4 స్థాయి ఎగ్జామినేషన్లు కానివ్వండి, ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ కానివ్వండి అండ్ రెండు రాష్ట్రాల టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్లకు సంబంధించి కానివ్వండి, ఆన్లైన్ కోర్సులు ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియంలో అచీవర్స్ అకాడమీలో అందుబాటులో ఉన్నాయి. సో ఇతర డీటెయిల్స్కి సంబంధించి మీరు ఈ కాంటాక్ట్ నెంబర్ని కానివ్వండి, లేదా వెబ్సైట్ని కానివ్వండి, లేదా మా ప్లే స్టోర్ నుండి మా యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ కోర్సు యొక్క యాక్సెస్ని పొందవచ్చు. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు అవర్ సెషన్, ద ఫస్ట్ క్వశ్చన్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, హూస్ రికార్డ్ డిడ్ మిథాలీ రాజ్ బ్రోక్? ఓకే, సో మిథాలీ రాజ్ మనకు రీసెంట్గా తెలుసు, షీఈస్ ఇన్ న్యూస్. ఎందుకు అంటే ఇంటర్నేషనల్ ఉమెన్స్ క్రికెట్లో హయ్యెస్ట్ రన్స్ గెట్టర్గా మిథాలీ రాజ్ నిలిచింది. అవునా, సో మొత్తం ఉమెన్స్ క్రికెట్లో ఎక్కువ పరుగులు సాధించిన ఉమెన్గా మిథాలీ రాజ్ నిలిచింది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతుంది అంటే, మిథాలీ రాజ్ బ్రోక్ ఇన్ బికమింగ్ ద హయ్యెస్ట్ రన్స్ గెటర్ ఇన్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ క్రికెట్. సో ఇంతకుముందు ఎవరి పేరు మీద ఉన్న రికార్డుని మిథాలీ రాజ్ బ్రోక్ చేసి హయ్యెస్ట్ రన్స్ గెటర్గా నిలిచింది ఉమెన్స్ క్రికెట్లో. ఓకే, ఆప్షన్స్ పరంగా చూసుకుంటే ఏ బెలిండా క్లార్క్, బి చార్లెట్ ఎడ్వర్డ్స్, సి జులన్ గోస్వామి అండ్ డి ఎనిడ్ బేక్వెల్. ఓకే, సో ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ బి చార్లెట్ ఎడ్వర్డ్స్. ఓకే, సో ఇంతకు ముందు చార్లెట్ ఎడ్వర్డ్స్ పేరు మీద హయ్యెస్ట్ రన్స్ గెటర్ రికార్డ్ ఉండింది అండ్ దీన్ని మన ఉమెన్స్ క్రికెట్ ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ ఫార్మర్ క్యాప్టెన్ అయిన మిథాలీ రాజ్ ఈ రికార్డ్ని బ్రేక్ చేసింది అనమాట. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద ఎక్స్ప్లెనేషన్ పార్ట్. మిథాలీ రాజ్ బికమ్స్ ద హయ్యెస్ట్ రన్స్ గెటర్ ఇన్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ క్రికెట్ విత్ ఎ టోటల్ ఆఫ్ 10,277 రన్స్. ఓకే, కంప్లీట్గా ఆమె మొత్తం పరుగులన్నీ సాధించింది, 10,277 పరుగులు సాధించింది. ప్రీవియస్లీ దిస్ రికార్డ్ వాజ్ హెల్డ్ బై చార్లెట్ ఎడ్వర్డ్స్ ఆఫ్ ఇంగ్లాండ్. ఓకే, సో ఇంగ్లాండ్ ఉమెన్స్ క్రికెట్ టీంకి సంబంధించిన చార్లెట్ ఎడ్వర్డ్స్ పేరు మీద ఈ రికార్డ్ ఉండింది అండ్ ఆవిడ రన్స్ ఎన్ని మొత్తం 10,273. ఓకే, సో ఈ 10,273 రికార్డుని మిథాలీ రాజ్ 10,277 రన్స్తో బ్రేక్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో ఇది మనకు ఫస్ట్ క్వశ్చన్. సో ఇందులో రెండు పాయింట్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి, మిథాలీ రాజ్ హయ్యెస్ట్ రన్స్ గెటర్ ఇన్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ క్రికెట్ అండ్ ఎవరి రికార్డ్ బ్రేక్ చేసింది అంటే చార్లెస్ ఎడ్వర్డ్స్. ఓకే, సో ఈవిడ ఏ టీంకి సంబంధించిన లేడీ అంటే ఇంగ్లాండ్ క్రికెట్ టీంకి సంబంధించిన లేడీ. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద సెకండ్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్, పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్ట్ రీసెంట్లీ ఇన్ న్యూస్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్టేట్? ఓకే, పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్ట్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్ట్గా అడుగుతున్నారన్నమాట. ఓకే, ఆప్షన్స్ ఏ ఉత్తరాఖండ్, బి ఉత్తరప్రదేశ్, సి అస్సాం, డి అరుణాచల్ ప్రదేశ్. ఓకే, సో మనకి నార్మల్గా హిందీ మీద కొంచెం అవగాహన ఉండుంటే పూర్వాంచల్ అంటే ఏంటి, ఈస్టర్న్ సైడ్ అని చెప్పొచ్చు. ఓకే, సో పూర్వాంచల్ అనే పదానికి అర్థం ఏంటి, ఈస్టర్న్ సైడ్. సో ఈస్టర్న్ సైడ్ అనే అర్థం తెలిసింది కాబట్టి అస్సాం లేదా అరుణాచల్ ప్రదేశ్ అని మనం మార్క్ చేస్తే అది తప్పు అవుతుంది. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్ అంటే దట్ ఈస్ ఉత్తరప్రదేశ్. ఓకే, సో ఉత్తరప్రదేశ్ పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే పేరు మీదుగా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తుంది అండ్ దీంట్లో భాగంగా 6 లేన్ రోడ్స్ని లేఅవుట్ చేస్తుంది అన్నమాట. ఓకే, సో ఫాస్టర్ ట్రాన్స్పోర్టేషన్, ఈజీ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కోసం 6 లేన్ల రోడ్లను సిద్ధం చేస్తుంది ఈ పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్ట్ పరంగా. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ఎక్స్ప్లెనేషన్, పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే ఈజ్ అన్ అండర్ కన్స్ట్రక్షన్ 340.8 కిలోమీటర్ లాంగ్ 6 లేన్ వైడ్ యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్ వే. ఓకే, సో 340.8 కిలోమీటర్ల పొడవైన ఈ 6 లేన్ల రహదారి, ఓకే 6 లేన్ల రహదారిని ఉత్తరప్రదేశ్ డెవలప్ చేస్తుంది. ఓకే, సో మెయిన్గా ఉత్తరప్రదేశ్ ఈ రహదారిని ఎందుకు డెవలప్ చేస్తుంది అంటే, సో వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఉత్తరప్రదేశ్, దట్ ఈస్ లక్నో.
అవునా. సో ఉత్తరప్రదేశ్ యొక్క క్యాపిటల్ సిటీ అయిన లక్నోని, ఉత్తరప్రదేశ్లోని క్యాపిటల్ సిటీ అయిన లక్నోని ఇతర సెకండ్ గ్రేడ్ సిటీలు, అంటే ఉత్తరప్రదేశ్లో ఇతర సెకండ్ గ్రేడ్ సిటీలను క్యాపిటల్ సిటీతో కనెక్ట్ చేయడం కోసం ఈ పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్ట్ని ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. ఇట్ మైట్ బి కంప్లీటెడ్ బై ఆగస్ట్. ఓకే, సో ఆగస్ట్ 2021 కల్లా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది అండ్ కంప్లీట్గా యూజ్లోకి వస్తుంది. సో ఇది సెకండ్ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్, పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే రిలేటెడ్ టు విచ్ స్టేట్, దట్ ఈస్ ఉత్తరప్రదేశ్. నౌ కమింగ్ ఆన్ టు థర్డ్ క్వశ్చన్, విచ్ కంట్రీ హోస్టెడ్ ద బ్రిక్స్ సిక్స్త్ కల్చర్ మినిస్టర్స్ మీటింగ్. ఓకే, సో సాంస్కృతిక మంత్రుల యొక్క సిక్స్త్ బ్రిక్స్ మీటింగ్ని ఏ దేశం ఆతిథ్యం వహించింది? ఓకే, ఏ దేశ ఆతిథ్యంలో ఆరవ బ్రిక్స్ సాంస్కృతిక మంత్రుల యొక్క సదస్సు జరిగింది తెలుగులో సింపుల్గా, రైట్? సో ఏ ఇండియా, బి చైనా, సి రష్యా అండ్ డి బ్రెజిల్. ఓకే, సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ థర్డ్ క్వశ్చన్? దట్ ఈస్ ఇండియా. ఓకే, సో ఇండియా ఆరవ బ్రిక్స్ సాంస్కృతిక మంత్రుల సదస్సుని నిర్వహించడం జరిగింది. అండ్ హూ ఈస్ ద మినిస్టర్ ఆఫ్ కల్చర్ ఆఫ్ ఇండియా? దట్ ఈస్ ప్రహ్లాద్ సింగ్ పాటిల్. ఓకే, సో ఒకసారి మనకు ఎక్స్ప్లెనేషన్ కనుక చూసుకుంటే, ద మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ కల్చర్ అండ్ టూరిజం శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్, ఓకే, ప్రహ్లాద్ సింగ్ పటేల్ హోస్టెడ్ సిక్స్త్ బ్రిక్స్ కల్చరల్ మినిస్టర్స్ మీటింగ్ ఆన్ ఫ్రైడే, ఓకే, త్రూ వీడియో కాన్ఫరెన్స్. ఓకే, సో మనకి కోవిడ్ పాండమిక్ టైంలో ఎవరు రాలేరు కాబట్టి దేశాల మధ్యలో ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఒక విధంగా నిలుపుదల అయిపోయింది కాబట్టి ఆన్లైన్లో ఈ మీటింగ్ జరగడం జరిగిందన్నమాట. ఓకే, అండ్ ఈ మీటింగ్లో డిఫరెంట్ కల్చర్ మినిస్టర్స్ పాల్గొన్నారు. ఓకే, సో దాంట్లో బ్రెజిల్ యొక్క కల్చర్ మినిస్టర్, రష్యా యొక్క కల్చరల్ మినిస్టర్, ఇండియా యొక్క కల్చరల్ మినిస్టర్, చైనా యొక్క కల్చరల్ మినిస్టర్ అండ్ సౌత్ ఆఫ్రికా యొక్క కల్చరల్ మినిస్టర్, రైట్? సో అసలు బ్రిక్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ మెంట్ బై బ్రిక్స్? సో బి స్టాండ్స్ ఫర్ బ్రెజిల్, ఆర్ స్టాండ్స్ ఫర్ రష్యా, ఐ స్టాండ్స్ ఫర్ ఇండియా, సి స్టాండ్స్ ఫర్ చైనా అండ్ ఎస్ స్టాండ్స్ ఫర్ సౌత్ ఆఫ్రికా. ఓకే, సో వీటిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. బ్రిక్స్ ఈజ్ ద యాక్రోనిమ్. ఓకే, సో బ్రిక్స్ ఈజ్ ద యాక్రోనిమ్ ఆఫ్ కంట్రీస్, దట్ ఈస్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. ఇంకా కనుక మనం చూసుకుంటే ఈ సంవత్సరం జరిగిన ఆరవ సాంస్కృతిక మంత్రుల సదస్సు యొక్క థీమ్, వాట్ వాజ్ ద థీమ్ అంటే బాండింగ్ అండ్ హార్మోనైజింగ్ కల్చరల్ సినర్జీ. బాండింగ్ అండ్ హార్మోనైజింగ్ కల్చరల్ సినర్జీ. ఓకే, సో ఒకసారి బ్రిక్స్కి సంబంధించిన డీటెయిల్స్ని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో దాదాపు ప్రపంచంలో మోర్ దెన్ 50% జీడిపి ఉత్పత్తి చేసే దేశాలుగా ఈ బ్రిక్స్ దేశాలు ఉన్నాయి. కాబట్టి అసలు ఈ బ్రిక్స్ అసోసియేషన్ అనేది ఎప్పుడు ఫామ్ అయింది, దీంట్లో ఏ కంట్రీస్ ఉన్నాయి అనేది మనకు బ్రీఫ్గా తెలిసి ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో బ్రిక్స్ ఈస్ ద యాక్రోనిమ్ కాయిన్డ్ టు అసోసియేట్ 5 మేజర్ ఎమర్జింగ్ ఎకనామీస్, దట్ ఈస్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. ఓకే, సౌత్ ఆఫ్రికా. ఇంకా డీటెయిల్స్ కనుక మనం చూసుకుంటే మనకి ఇంతకుముందు బ్రిక్స్ సమావేశం, దట్ ఈస్ 12th బ్రిక్స్ సమ్మిట్, ఓకే, 12th బ్రిక్స్ సమ్మిట్ వాజ్ హెల్డ్ ఆన్ 17th నవంబర్ 2020. ఓకే, సో పోయిన సంవత్సరం బ్రిక్స్ సదస్సుకి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది? దట్ ఈస్ రష్యా. అది ఎన్నో సమావేశం? 12th సమావేశం. సో 2021లో జరిగే సమావేశాన్ని మనము 13th మీటింగ్గా చెప్పొచ్చు. ఓకే, అండ్ ఈ 13th మీటింగ్ ఎక్కడ జరగబోతుంది? ఇండియాలో జరగబోతుంది. ఓకే, సో ఈ పాయింట్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఓకే, సో 13th బ్రిక్స్ సమ్మిట్ ఈజ్ హెల్డ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ విచ్ కంట్రీ అనంటే ఇండియా. దీనికన్నా ముందు 2020లో జరిగింది రష్యాలో జరిగిందన్నమాట. ఓకే, ఫస్ట్ ఒకసారి మనం బ్రిక్స్కి సంబంధించిన ఇంకా కొంచెం డీటెయిల్స్ కనుక తెలుసుకుంటే, ఒరిజినలీ ద ఫస్ట్ 4 వేర్ గ్రూప్ డాష్ బ్రిక్. ఓకే, సో ఫస్ట్ ఈ గ్రూప్ ఏదైతే ఉందో ముందు దీన్ని బ్రిక్గా పిలిచేవాళ్ళనమాట, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాగా పిలిచేవారు. కానీ దీంట్లో సౌత్ ఆఫ్రికా 2010 జాయిన్ అయింది. ఓకే, సో 2010లో సౌత్ ఆఫ్రికా జాయిన్ అయిపోయింది కాబట్టి దీని యొక్క ఆక్రోనిమ్ కాస్త బ్రిక్స్గా మారడం జరిగిందన్నమాట. ఏమారింది? బ్రిక్స్గా మారడం జరిగింది. సో ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ బ్రిక్స్ ఈజ్ కాల్డ్ బ్రిక్స్ టవర్, విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ షాంఘై, చైనా. ఓకే, సో హెడ్ ఆఫీస్ లేదా హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? బ్రిక్స్కి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ షాంఘైలో ఉంది. షాంఘై ఎక్కడుంది? చైనాలో ఉందన్నమాట. ఓకే, సో ఇది బ్రిక్స్కి సంబంధించిన డీటెయిల్స్. అదేవిధంగా మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను అండ్ యూ హ్యావ్ టు కమెంట్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్, దాట్
బ్రిక్స్ సంస్థ కలిపి ఏర్పాటు చేసిన బ్యాంక్ పేరేంటి వాట్ ఈస్ ద బ్యాంక్ విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై బ్రిక్స్ నేషన్స్ ఓకే సో ఇఫ్ యూ నో ద ఆన్సర్ ప్లీజ్ కమెంట్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ నౌ కమింగ్ ఆన్ టు ఫోర్త్ క్వశ్చన్ విచ్ టెలికామ్ జైంట్ హ్యాస్ లాంచ్డ్ ఎమర్జెన్సీ డాటా లోన్ ఫెసిలిటీ ఓకే సో ఎమర్జెన్సీ డాటా లోన్ ఫెసిలిటీని ఏ టెలికామ్ జైంట్ సో వాట్ ఈస్ మెంట్ బై టెలికామ్ జైంట్ అంటే మనకి ఎయిర్టెల్ జియో ఈ కంపెనీస్ ఉన్నాయి కదా వీటిని మనం టెలికామ్ జైంట్స్ అనొచ్చు ఓకే కమ్యూనికేషన్ రంగంలో చాలా పెద్ద సంస్థలు అన్నమాట ఓకే సో ఏ సంస్థ లాంచ్ చేసింది ఈ ఎమర్జీ డాటా లోన్ ఫెసిలిటీని అని క్వశ్చన్ అడుగుతున్నారు సో ఏ ఎయిర్టెల్ బి జియో సి బిఎస్ఎన్ఎల్ అండ్ డి వి సో ద ఆన్సర్ ఫర్ దిస్ ఫోర్త్ క్వశ్చన్ ఈజ్ జియో ఓకే ద ఆన్సర్ ఫర్ దిస్ ఫోర్త్ క్వశ్చన్ ఈజ్ జియో సో జియో ఈజ్ ద టెలికామ్ కంపెనీ విచ్ లాంచ్డ్ ఎమర్జెన్సీ డాటా లోన్ ఫెసిలిటీ టు ఇట్స్ కస్టమర్స్ సో అసలు ఈ ఎమర్జెన్సీ డాటా లోన్ ఫెసిలిటీ అంటే ఏంటి సో నార్మల్గా మనం ఫోన్లో రీఛార్జ్ చేసుకుంటాం అవునా సో ఆ రీఛార్జ్ మనం ఒకవేళ ఆ డ్యూ డేట్ సరిగ్గా గుర్తుండకపోతే ఆ రీఛార్జ్ అయిపోతుంది అవునా సో మనకి అర్జెంటుగా ఏదైనా ట్రాన్సాక్షన్ చేయాలంటే లేదంటే ఏదైనా డేటాతో మనకి ఇంటర్నెట్తో ఏదైనా పని ఉంటే డేటా బ్యాలెన్స్ లేనప్పుడు ఈ జియో వాళ్ళు ఏం ప్రొవైడ్ చేశారు ఎమర్జెన్సీ డేటా లోన్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేశారు ఓకే సో మనము ఎమర్జెన్సీ టైంలో డేటాని లోన్ రూపంలో తీసుకోవచ్చు ఎక్కడి నుండి జియో కంపెనీ నుండి ఓన్లీ ఇది జియో కన్జ్యూమర్స్కి మాత్రమే లభించే ఫెసిలిటీ ఓకే సో ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్తే రిలయన్స్ జియో హ్యాస్ అనౌన్స్డ్ ఏ న్యూ ఎమర్జెన్సీ డేటా లోన్ ఫెసిలిటీ ఫర్ యూజర్స్ విచ్ యూజర్స్ ఓన్లీ జియో యూజర్స్ ఓకే సో జియో సబ్స్క్రైబర్స్ విల్ నౌ బీ ఏబుల్ టు బారో డేటా యాజ్ లోన్ ఫ్రమ్ ద కంపెనీ ఓకే సో జియో సబ్స్క్రైబర్స్ విల్ బీ అలౌడ్ టు బారో అప్ టు 5 ఎమర్జెన్సీ డేటా లోన్ ప్యాక్స్ ఆఫ్ 1 GB ఓకే సో మీ దగ్గర డేటా అయిపోయింది అని అంటే మొత్తం 5 GB డేటాని లోన్గా ఇస్తుంది జియో కంపెనీ అండ్ ఈ 5 GB డేటాని కూడా ఎలా ఇస్తుంది 1 GB చొప్పున 5 ప్యాకేజీలుగా ఇస్తుంది ఓకే సో ఒకసారి నువ్వు లోన్ తీసుకోవాలి అనుకుంటే 1 GB లోన్ నీకు లభిస్తుంది అన్నమాట అట్లా ఎన్నిసార్లు తీసుకోవచ్చు 5 times తీసుకోవచ్చు సో ద టోటల్ ఎమర్జెన్సీ డేటా యూ కెన్ ఆప్టైన్ ఫ్రమ్ దిస్ లోన్ ఫెసిలిటీస్ 5 GB ఓకే ఆ తర్వాత మనకి నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ విషయానికి వస్తే ఫిఫ్త్ క్వశ్చన్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ఆపరేషన్ కుక్రీ ఆపరేషన్ కుక్రీ ఓకే సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఆపరేషన్స్ ఉన్నాయి ఓకే సో ఈ ఆపరేషన్స్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఓకే సో సపోజ్ ఆపరేషన్ బ్లూ స్టార్ ఓకే సో ఆపరేషన్ బ్లూ స్టార్ ఈజ్ రిలేటెడ్ టు సో ప్లీజ్ ఇఫ్ యూ నో ద ఆన్సర్ ప్లీజ్ కమెంట్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ సో ఇక్కడ అడుగుతున్న ఆపరేషన్ పేరేంటి ఆపరేషన్ కుక్రీ ఓకే సో ఈ ఆపరేషన్ కుక్రీ మీద రీసెంట్గా ఒక బుక్ వెలువడడం జరిగింది ఆ బుక్ పేరు కూడా ఆపరేషన్ కుక్రీగా ఉంది అండ్ క్వశ్చన్ ఏమడుగుతుంది హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ దాట్ బుక్ ఆపరేషన్ కుక్రీ ఓకే సో ఏ కౌశిక్ బసు బి చేతన్ భగత్ సి అరవింద్ అడిగా అండ్ డి రాజ్పాల్ పునియా ఓకే సో ఈ ఫిఫ్త్ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ ఏంటి దట్ ఈస్ డి రాజ్పాల్ పునియా రాజ్పాల్ పునియా ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ఆపరేషన్ కుక్రీ సో వాట్ ఈస్ దిస్ ఆపరేషన్ కుక్రీ అనేది మనం ఎక్స్ప్లెనేషన్ పార్ట్లో చూద్దాం ఓకే సో దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ఇండియన్ ఆర్మీస్ సక్సెస్ఫుల్ రెస్క్యూ మిషన్ ఆఫ్ ఓవర్ 200 పీస్ కీపర్స్ హూ వేర్ సెంట్ టు సియరా లియోన్ సో సియరా లియోన్ అనే దేశానికి భారతదేశం తరఫున 200 మంది శాంతి దూతలు వెళ్ళారన్నమాట ఓకే సో వీళ్ళని ఏం జరిగింది అక్కడ సియరా లియోన్లో ఉండే రివల్యూషనరీ యునైటెడ్ ఫ్రంట్ అనే ఒక రెబల్ ఆర్గనైజేషన్ వారిని కిడ్నాప్ చేసింది ఓకే సో దీంట్లో ఇండియన్ ఆర్మీ అదేవిధంగా మనకి యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్ అంటాం కదా సో దాంట్లో అన్ని దేశాలకు సంబంధించిన ఆర్మీలు ఉంటాయన్నమాట ఓకే సో ఎస్పెషల్గా ఇండియన్ ఆర్మీకి సంబంధించిన అస్సాం రైఫిల్స్ ఓకే అస్సాం రైఫిల్స్ ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయన్నమాట సో సింపుల్గా ఏం చెప్పొచ్చు అని అంటే సియరా లియోన్ అనే ఆఫ్రికా దేశంలో శాంతి దూతలుగా వెళ్ళిన 200 మంది ఇండియన్స్ని ఆ సియరా లియోన్లో ఉండే రివల్యూషనరీ యునైటెడ్ ఫ్రంట్ అనే ఒక రెబల్ ఆర్గనైజేషన్ చెర నుండి ఎలా విడిపించారు అని చెప్పేదే ఈ ఆపరేషన్ కుక్రీ అనేది
ఓకే సో ఏ విధంగా ఈ ఆపరేషన్ జరిగింది వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ ఆపరేషన్ కుక్రి అనే బుక్లో మెన్షన్ చేయడం జరిగింది అన్నమాట ఓకే సో హియర్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ జూలై 13 మార్క్స్ ద 21st యానివర్సరీ ఆఫ్ దిస్ ఆపరేషన్ సో ఈ ఆపరేషన్ని ఎప్పుడు నిర్వహించారు 2000వ సంవత్సరంలో నిర్వహించారు ओके सो एवर निर्वहिंचार यूनाइटेड नेशन्स निर्वहिंचिंदी अंड यूनाइटेड नेशन्स निर्वहिंचिन ऑपरेशन लो इंडियन आर्मी कूडा भागंगा उंदी अंड इंडियन आर्मी लो स्पेशल गा असम राइफल्स वे टुक एन एक्टिव पार्ट इन दिस ऑपरेशन कुक्री राइट नेक्स्ट कमिंग ऑन टू सिक्स्थ क्वेश्चन जेफ बेजोस द वर्ल्ड्स रिचेस्ट मैन स्टेप डाउन एज अमेज़न सीईओ ऑन 5th जुलाई 2021 हू विल बी द न्यू सीईओ ऑफ अमेज़न सो मनंदरिकी तेलुसु अमेज़न योक्क फाउंडर गा उन्न जेफ बेजोस रीसेंट गा तन भार्यकी विडाकुलु इच्चाडु आ तर्वात अमेज़न सीईओ पदवी नुंडि कूडा दिगिपोयाडु एप्पुडु 5th जुलाई ना అవునా సో ఇతని ప్లేస్లో ఎవరు కొత్త సీఈఓగా అపాయింట్ అవుతున్నారు అనేది క్వశ్చన్ ఆన్సర్ యాండీ జెస్సీ ఎలానా రోషెల్ బి బర్నార్డ్ అర్నాల్ట్ వర్గర్ వోగెల్స్ ఓకే వర్నర్ వోగెల్స్ సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ యాండీ జెస్సీ ఓకే సో యాండీ జెస్సీ విల్ బి ద నెక్స్ట్ సీఈఓ ఆఫ్ అమెజాన్ ఇన్ ప్లేస్ ఆఫ్ జెఫ్ బెజోస్ ఓకే సో ఇతనికి పర్ ఇయర్ అమెజాన్ సీఈఓగా ఇతనికి అందే ప్యాకేజ్ ఎంత అంటే 1800 crores పర్ ఇయర్ ఓకే సో అమెజాన్ సీఈఓగా బాధ్యతలు చేపడుతున్న యాండీ జెస్సీకి సంవత్సరానికి 1800 crores తన శాలరీ ప్యాకేజ్గా లభించబోతుంది రైట్ సో ఇక డీటెయిల్స్లోకి వెళ్తే బెజోస్ చూస్ జూలై 5th యాజ్ ఇట్ వాజ్ ఎగ్జాక్ట్లీ 27 years ago on that date in 1994 when he founded Amazon. So July 5th unne enduku itanu tana CEO padaviki rajinama cheyalsi vachindi ante ide roju 1994 lo Amazon samsthani sthapinchadu Jeff Bezos. So daniki complete ga 27 years nindayi annamata. Okay. So Andy Jassy will be the new CEO. Jeff Bezos now plans to focus on his other ventures that include his rocket ship company Blue Origin. So idi kuda manaku question adige chance untundi. Blue Origin ane rocket ship company sthapinchindi evaru? Evaru? Jeff Bezos. And his newspaper The Washington Post. ఓకే సో ఈ బ్లూ ఆరిజిన్ కంపెనీ యొక్క కార్యకలాపాలని అదేవిధంగా తన న్యూస్ పేపర్ అయిన వాషింగ్టన్ పోస్ట్ యొక్క కార్యకలాపాలని చూసుకోవడానికి అమెజాన్ పదవి నుండి అమెజాన్ సీఈఓ పదవి నుండి రిజైన్ చేస్తున్నా అని జూలై 5th రిజైన్ చేశాడు ఎవరు జెఫ్ బెజోస్ రైట్ నౌ కమింగ్ ఆన్ టు 7th క్వశ్చన్ విచ్ స్టేట్ విల్ ప్రొవైడ్ ఫ్రీ కిట్స్ కంటైనింగ్ యాక్టివిటీ బుక్స్ chart papers and crayons to preschool children who do not have TV or internet facilities. Okay, so ee question em cheptundi ye rashtra prabhutvam preschool pillalaku ante lkg ukg nursery aa sthayi pillalaku emem provide chestundanta books chart papers and crayons veetini provide chestundi అంటే మళ్ళీ ఏ పిల్లలకు ప్రొవైడ్ చేస్తుంది అంటే ఏ పిల్లలకైతే ఇంట్లో టీవీ మరియు ఇంటర్నెట్ ఫెసిలిటీ లేని పిల్లలకు ఏ స్టేట్ గవర్నమెంట్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తుంది బుక్స్ని చార్ట్ పేపర్స్ని క్రయాన్స్ని అని ఈ క్వశ్చన్ అడుగుతుంది అన్నమాట ఆప్షన్స్ విషయానికి వస్తే ఏ గుజరాత్ సి కేరళ బి పంజాబ్ అండ్ డి బీహార్ సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ Okay, so the correct answer for this question is Kerala. Okay, so Kerala state government has recently taken a decision to provide books, crayons, adhe vidanga story charts to the children who are studying in preschool who doesn't have internet or TV facilities in their homes. Okay, TV facility mariyu internet facility leni preschool pillalaku Kerala state government ee vidhanga vidyalo sahakaram andinchabothund annamata. Okay, ade vidhanga the kits would be distributed to 14,102 children across the state. అదే విధంగా కేరళ హ్యాస్ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఇన్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ఇట్ స్కూల్స్ అంటే మోర్ దెన్ 50% సో కేరళలో 100 స్కూల్ ఉన్నాయంటే దాంట్లో 50% పై స్కూల్లో ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఉన్నాయి అంటే కేరళ స్టేట్ గవర్నమెంట్ ఇంటర్నెట్ యొక్క ఆవశ్యకతని ఏ విధంగా గుర్తించిందో మనం అర్థం చేసుకోవాలి రైట్ అదేవిధంగా 93.41% ఆఫ్ కేరళ స్కూల్స్
schools have in-house computers and 88% have internet connectivity. Okay, so దాదాపు 93.41% స్కూళ్లలో కంప్యూటర్స్ ఉన్నాయి అండ్ వాటిలో 88% స్కూల్స్ కి ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా ఉంది. ఓకే, సో కేరళలో ఎడ్యుకేషన్ యొక్క డెవలప్మెంట్ మీద ఆ స్టేట్ గవర్నమెంట్ ఎంత కాన్సన్ట్రేషన్, ఎంత శ్రద్ధ వహిస్తుందో మనకు అర్థమవుతుంది. రైట్, నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. హూ విల్ బి ఫ్లయింగ్ టు స్పేస్ విత్ యూకే బిలియనర్ అండ్ ఫౌండర్ ఆఫ్ వర్జిన్ గెలాక్టిక్ కంపెనీ రిచర్డ్ బ్రాన్సన్ ఆన్ జులై 11, 2021? ఓకే, సో మనకి ఇంత ముందు వర్జిన్ మొబైల్ అనే ఒక కంపెనీ ఉండింది, అవునా? సో ఆ వర్జిన్ మొబైల్ యొక్క ఫౌండర్ అయిన రిచర్డ్ బ్రాన్సన్ తో పాటు ఏ భారతదేశానికి సంబంధించిన అమ్మాయి స్పేస్కి వెళ్తుంది అని అడుగుతున్నారన్నమాట క్వశ్చన్. ఏ రుచి గోయల్, బి శిరీషా బండ్లా, సి స్మితా పటేల్ అండ్ డి షావ్నా పాండే. సో ఈ లేడీ నేమ్ మనం రీసెంట్గా న్యూస్లో చాలా చూసాము అండ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ బి శిరీషా బండ్లా. ఓకే, సో శిరీషా బండ్లా వుడ్ ఆల్సో బి ఏ మెంబర్ ఆఫ్ దాట్ స్పేస్ క్రూ హూ ఈస్ గోయింగ్ టు స్పేస్ ఆన్ జులై 11, 2021. Right, now coming on to explanation. Andhra Pradesh born astronaut Shirisha Bandla will be flying to space, okay, with UK billionaire and founder of the Virgin Galactic company Richard Branson on July 11th, 2021. Okay, so Bandla will be taking care of the researchers experience on the Unity 2022 mission. So ee Shirisha Bandla స్పేస్ కి వెళ్ళే ఆ కార్యక్రమాన్ని ఆ మిషన్ ఏమంటున్నారు, యూనిటీ 2022 మిషన్. సో ఈ మిషన్ లో భాగంగా ఆవిడ ఏం చేస్తుంది, షీ వుడ్ టేక్ కేర్ ఆఫ్ రీసెర్చర్స్ ఎక్స్పీరియన్స్. రైట్, అదేవిధంగా షీ విల్ బి వన్ ఆఫ్ ద 6 స్పేస్ ట్రావెలర్స్ అబ్రాడ్ విఎస్ఎస్ యూనిటీ. ఓకే, సో ఆ స్పేస్ లేదా ఆ రాకెట్ షిప్ పేరేంటి, విఎస్ఎస్ యూనిటీ. సో ఈ విఎస్ఎస్ యూనిటీలో మొత్తం 6 స్పేస్కి వెళ్తున్నారు. ఓకే, అండ్ దాంట్లో ఆంధ్రప్రదేశ్లో పుట్టిన శిరీషా బండ్లా కూడా ఒకరు అన్నమాట. ఓకే, సో ఇది ఎక్కడి నుండి టేక్ ఆఫ్ అవుతుంది అంటే, ఇట్ వుడ్ టేక్ ఆఫ్ టు స్పేస్ ఫ్రమ్ న్యూ మెక్సికో నుండి ఈ విఎస్ఎస్ యూనిటీ అనే స్పేస్ షిప్ స్పేస్లోకి వెళ్తుంది అండ్ ఆ స్పేస్కి వెళ్ళే 6 మన ఆంధ్రప్రదేశ్లో పుట్టిన శిరీషా బండ్లా కూడా ఒకరుగా ఉన్నారు. రైట్, అండ్ నెక్స్ట్, హూ అడ్రస్ ద కోవిన్ గ్లోబల్ కాన్క్లేవ్ ఇన్ జులై 2021? ఓకే, సో కోవిడ్ మేనేజ్మెంట్ మీద, కోవిడ్ పైన వ్యాక్సిన్లకు సంబంధించి ఇతర విధాలుగా గ్లోబల్ ఒక కాన్క్లేవ్ జరిగింది, ఒక సమావేశం జరిగింది ఎక్కడ, ఇండియాలో. అండ్ దీన్ని అడ్రస్ చేసింది ఎవరు, నరేంద్ర మోడీ, అమిత్ షా, హర్దీప్ సింగ్ పూరి, నితిన్ గడ్కరీ. ఓకే, సో నరేంద్ర మోడీ హ్యాడ్ అడ్రస్ ద కోవిన్ గ్లోబల్ కాన్క్లేవ్ ఇన్ జులై 2021. ఓకే, సో ఈ సమావేశానికి అధ్యక్షతగా లేదా ఈ సమావేశాన్ని అడ్రస్ చేసింది ఎవరు అంటే నరేంద్ర మోడీ. ఎప్పుడు జరిగింది ఈ కోవిన్ గ్లోబల్ కాన్క్లేవ్ అనేది, జులైలో జరిగింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అడ్రస్ ద కోవిన్ గ్లోబల్ కాన్క్లేవ్ ఆన్ 5th జులై 2021. ఓకే, ఇండియా ఆఫర్స్ కోవిన్ యాజ్ ఎ డిజిటల్ పబ్లిక్ గుడ్ టు ద వరల్డ్ టు కాంబాట్ కోవిడ్-19. ఓకే, సో ఈ కోవిడ్-19 ఉపద్రవాన్ని కాంబాట్ చేయడం కోసం ఈ కోవిన్ కాన్క్లేవ్ని ప్రపంచానికి ఒక గిఫ్ట్గా ఇస్తున్నాము, ఇక్కడ తీసుకున్న సలహాలు సూచనలు పాటించవచ్చు కోవిడ్-19ని డిఫీట్ చేయడం కోసం అని చెప్తున్నారు అన్నమాట. ఓకే, సో ఓవర్ 50 కంట్రీస్ ఫ్రమ్ అక్రాస్ సెంట్రల్ ఏషియా, లాటిన్ అమెరికా అండ్ ఆఫ్రికా ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ కాన్ఫరెన్స్. ఓకే, సో దాదాపు 50 ఈ కాన్ఫరెన్స్లో పాల్గొన్నాయి అనేది మనకి ఎక్స్ప్లెనేషన్. నౌ కమింగ్ ఆన్ టు 10th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ or are correct with respect to the BharatNet project. So BharatNet project recent ga manaki central government భారతదేశంలోని అన్ని గ్రామాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీని పెంపొందించడం కోసం భారత్నెట్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది. రైట్, సో భారతదేశంలోని అన్ని గ్రామ పంచాయతీలకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇప్పించాలి, ఇది ఈ భారత్నెట్ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో దానికి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, వీటిలో కరెక్ట్ ఏంటి అనేది అడుగుతున్నారు. ఓకే, సో భారత్నెట్ ఈజ్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ బై భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్. సో ఈజ్ దిస్ కరెక్ట్? ఎస్, దిస్ ఈజ్ కరెక్ట్. ఓకే, సో ఈ భారత్నెట్ అనే ప్రాజెక్ట్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్. రైట్, సో బీబీఎన్ఎల్ ఈజ్ ఎ స్పెషల్ పర్పస్ వెహికల్ సెటప్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ ద కంపెనీస్ యాక్ట్. సో కంపెనీ చట్టాల ప్రకారం ఈ బీబీఎన్ఎల్ అంటే భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ని ఒక స్పెషల్ పర్పస్ వెహికల్గా, అంటే కేవలం ఈ పర్పస్ కోసమే స్థాపించిన దాన్ని మనం ఎస్పీవి అంటాం, స్పెషల్ పర్పస్ వెహికల్ అంటాం. ఓకే, సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్టా అంటే ఎస్, దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్.
right? So National Optical Fiber Network, that was launched in 2018, was renamed as BharatNet Project in 2020. ఈ స్టేట్మెంట్ అంతా కరెక్ట్ గానే ఉంది. ఓకే, సో అసలు స్టార్టింగ్ ఈ ప్రోగ్రామ్ ని ఏ విధంగా లాంచ్ చేశారు అంటే నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్. ఓకే, సో ఇక్కడ 2018 కాదు, దిస్ ఇస్ 2011. సో 2011 లో భారతదేశంలోని ప్రతి గ్రామ పంచాయతీకి ఇంటర్నెట్ కనెక్టివిటీని పెంచడం కోసం నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ పేరు మీద అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. అండ్ దీన్ని భారత్ నెట్ ప్రాజెక్టుగా 2020లో కాదు 2015లో రీనేమ్ చేశారు. 2015లో రీనేమ్ చేశారు. సో దిస్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్, రైట్? సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్ మనం అనలైజ్ చేసాం కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? దట్ ఈస్ సి, వన్ అండ్ టూ ఓన్లీ ఆర్ కరెక్ట్. ఓకే, సో భారత్ నెట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ బై భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్, బీబీఎన్ఎల్ ఈస్ అ స్పెషల్ పర్పస్ వెహికల్ సెటప్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ ద కంపెనీస్ యాక్ట్. ఓకే, సో ఒకసారి కనుక మనం ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే, ద సెంట్రల్ గవర్నమెంట్స్ ఫ్లాగ్షిప్ స్కీమ్ దట్ ఈ విచ్ ఎయిమ్స్ టు కనెక్ట్ ఆల్ ద గ్రామ్ పంచాయత్స్ అండ్ సబ్సీక్వెంట్లీ విలేజెస్ టు హై స్పీడ్ ఆప్టికల్ ఫైబర్ బేస్డ్ ఇంటర్నెట్. ఓకే, సో దీన్ని మొత్తం రెండు ఫేజెస్లో, ఓకే, సో ఇట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ టూ ఫేజెస్. ఓకే, సో ఫస్ట్ ఫేజ్లో 1 lakh గ్రామ్ పంచాయత్స్కి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇవ్వాలి. అండ్ సెకండ్ ఫేజ్లో రిమైనింగ్ గ్రామ్ పంచాయత్స్కి ఇంటర్నెట్ కనెక్టివిటీని పొందించాలి. సో రెండు ఫేజెస్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ 11th, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ నాట్ కరెక్ట్ రిగార్డింగ్ ద ప్రొవిజన్స్ దట్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ ద న్యూ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ ప్రివెన్షన్ కేర్ అండ్ రీహాబిలిటేషన్ బిల్. సో రీసెంట్గా ఈ బిల్లుని లోక్సభ అండ్ రాజ్యసభ ఆమోదించడం జరిగింది, సారీ సెలెక్ట్ కమిటీ ఆమోదించడం జరిగింది. దీన్ని క్యాబినెట్ అప్రూవ్ చేస్తే దాని తర్వాత లోక్సభ రాజ్యసభలో ప్రవేశపెడతారు. సో ఆ బిల్ పేరేంటి? ద న్యూ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ ప్రివెన్షన్ కేర్ అండ్ రీహాబిలిటేషన్. సో వాట్ ఈస్ మెన్ బై ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్? అంటే మానవ అక్రమ రవాణా అంటాం. ఓకే, మానవ అక్రమ రవాణా. సో మామూలుగా ఆడపిల్లల్ని లేదా చిన్నపిల్లల్ని హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తారు. సో వాళ్ళని మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్కి అమ్మేయడం లేదా వాళ్ళని కొనుక్కొని వాళ్ళ యొక్క ఆర్గన్స్ని తీసేసి వాటిని డీల్ చేయడం, దీన్నే మనం హ్యూమన్ ట్రాఫికింగ్ అంటాం. సో ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ని నివారించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఒక బిల్లుతో వచ్చింది. ఆ బిల్ పేరే ద న్యూ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ ప్రివెన్షన్ కేర్ అండ్ రీహాబిలిటేషన్ బిల్ 2021. సో బిల్లుగానే ఉంది, ఇంకా యాక్ట్గా రూపొందించలేదు. ఓకే, సో బిల్లు యాక్ట్ మొదటగా బిల్లుగా ఉంటుంది. అండ్ ఈ బిల్ మీద లోక్సభ రాజ్యసభ ఆమోదం తెలిపి దాని మీద ప్రెసిడెంట్ సంతకం పెట్టిన తర్వాత అది ఏమవుతుంది? చట్టం అవుతుంది, యాక్ట్ అవుతుంది. ఓకే, సో ఇట్ విల్ ఎక్స్టెండ్ టు ఆల్ సిటిజన్స్ ఇన్సైడ్ యాజ్ వెల్ యాజ్ అవుట్సైడ్ ఇండియా, పర్సన్స్ ఆన్ ఎనీ షిప్ ఆర్ ఎయిర్ క్రాఫ్ట్ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా వేర్ ఎవర్ ఇట్ మే బి క్యారీయింగ్ ఇండియన్ సిటిజన్స్. ఓకే, సో ఏం చెప్తుంది ఫస్ట్ స్టేట్మెంట్ అంటే ఇది అందరికీ వర్తిస్తుంది. ఓకే, ఎవరెవరికంట అంటే ఏదైనా షిప్ లేదా ఎయిర్ క్రాఫ్ట్ ఏదైనా భారతీయుల పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉంటే ఈ చట్టం వర్తిస్తుంది. సపోజ్ నా పేరు మీద ఏదైనా ఎయిర్ క్రాఫ్ట్ ఉంది అండ్ దాంట్లో మనుషుల అక్రమ రవాణా జరుగుతుంది అనుకోండి, ఆ యాక్ట్ నాకు కూడా వర్తిస్తుంది. ఓకే, సో భారతదేశంలోని అందరి పౌరులకే కాకుండా ఎవరి పేరు మీద అయితే ఎయిర్ క్రాఫ్ట్ ఉందో, ఆ ఎయిర్ క్రాఫ్ట్లో లేదా షిప్లో మానవులు అక్రమ రవాణా జరుగుతుందో వాళ్ళకు కూడా ఈ చట్టం వర్తిస్తుంది. సో ద ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. నౌ కమింగ్ ఆన్ టు సెకండ్ స్టేట్మెంట్, ప్రాపర్టీ బాట్ వయా సచ్ ఇన్కమ్ యాజ్ వెల్ యాజ్ యూస్డ్ ఫర్ ట్రాఫికింగ్ కెన్ నౌ బి ఫార్ఫిటెడ్ విత్ ప్రొవిజన్స్ సెట్ ఇన్ ప్లేస్ సిమిలర్ టు దట్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. ఓకే, సో ఈ మనుషుల అక్రమ రవాణా ద్వారా సంపాదించిన సొమ్ముని మనీ లాండరింగ్ చట్టం ఏదైతే చెప్తుందో ఆ ప్రకారం గవర్నమెంట్ ఏం చేస్తుంది? జప్తు చేస్తుంది అన్నమాట. సో సెకండ్ స్టేట్మెంట్ ఇది చెప్తుంది. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, అండ్ థర్డ్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది? ద స్కోప్ ఆఫ్ ద బిల్ విజావిస్ అఫెండర్స్ ఎక్స్క్లూడ్స్ డిఫెన్స్ పర్సనల్. సో థర్డ్ స్టేట్మెంట్ సింపుల్గా ఏం చెప్తుంది అంటే డిఫెన్స్లో ఉన్న ఆర్మీ అధికారులు లేదా ఆర్మీ సోల్జర్స్ని ఈ బిల్లు నుండి తొలగించారు, అంటే వీళ్లకు ఈ బిల్లు వర్తించదు అని థర్డ్ స్టేట్మెంట్ చెప్తుంది. దట్ ఈస్ రాంగ్ స్టేట్మెంట్. ఓకే, ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఇన్ డిఫెన్స్, సో డిఫెన్స్ సెక్టార్లో ఉన్న అందరికీ కూడా ఈ బిల్లు వర్తింపజేస్తుంది. ఓకే, సో దీని ప్రకారం మనకి ఫస్ట్ టూ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. దట్ ఈస్ ద ఆర్ ఆన్సర్ ఈస్ 1 and 2. ఓకే, నెక్స్ట్ కమింగ్ ఆన్ టు
సో ఎక్స్ప్లెనేషన్ పార్ట్ కనుక చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఇన్వైటెడ్ సజెషన్స్ అండ్ కమెంట్స్ ఫర్ ఇట్స్ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ ప్రివెన్షన్ కేర్ అండ్ రీహాబిలిటేషన్ బిల్. సో వీటి మీద సలహాలు సూచనలు ఇవ్వడం కోసం ఈ బిల్లుని ప్రజల ముందు ఉంచారు. ఓకే, ఒక్కసారి సజెషన్స్ని సలహాలను తీసుకున్న తర్వాత ఈ బిల్లుని మెల్లిగా క్యాబినెట్ దగ్గరికి పంపిస్తారు. ఓకే, సో క్యాబినెట్ ఆమోద ముద్ర వేసిన తర్వాత పార్లమెంట్కి పంపిస్తారు. సో పార్లమెంట్ ఆమోదించిన తర్వాత ఏం జరుగుతుంది, పార్లమెంట్ ఆమోదించిన తర్వాత ప్రెసిడెంట్ దాని మీద సంతకం చేస్తాడు. సో అప్పుడు ఈ బిల్ కాస్త యాక్ట్గా మారుతుంది, అంటే చట్టంగా మారుతుంది. ఓకే, సో ద రికమెండేషన్స్ ఫర్ ద బిల్ ఆర్ టు బి సబ్మిటెడ్ టు ద మినిస్ట్రీ బై జులై 14. సో జులై 14 లోగా ఈ ఉమెన్ అండ్ చైల్డ్, సో సజెషన్స్ కోసం పెట్టింది కదా మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, వీటి మీద సలహాలు సూచనల కోసం బిల్లుని ప్రజల ముందు పెట్టింది కదా, సో దాని మీద సజెషన్స్ని తీసుకొని మళ్ళీ ఆ కన్సర్న్డ్ మినిస్ట్రీ ఏం చేయాలి, జులై 14 లోగా ఈ బిల్లుని తిరిగి మళ్ళీ ఆ డిపార్ట్మెంట్కి పంపాలి. రైట్, సో ఇది మనకు సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్. సో కమింగ్ ఆన్ టు ద 12th క్వశ్చన్. సో 12th క్వశ్చన్ ఏం చెప్తుంది, రీసెంట్లీ టుంగుస్కా ఇంపాక్ట్ వాజ్ ఇన్ న్యూస్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ఆర్ ఆర్ కరెక్ట్ ఇన్ దట్ రిగార్డ్. సో ఈ టుంగుస్కా ఇంపాక్ట్ లేదా దీన్ని మనం టుంగుస్కా తాకిడి అని మనం చెప్పొచ్చు. ఓకే, సో టుంగుస్కా తాకిడి, టుంగుస్కా ఇంపాక్ట్, రైట్. సో ఈ టుంగుస్కా ఇంపాక్ట్కి సంబంధించి కింది స్టేట్మెంట్స్లో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడుగుతున్నారు. సో అసలు ఈ టుంగుస్కా ఇంపాక్ట్ అంటే ఏందో మనం తెలుసుకోవాలి. సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు యాన్ ఆస్ట్రాయిడ్ దట్ స్ట్రక్ ఓవర్ సైబీరియా ఇన్ 1908. ఓకే, సో ఈ టుంగుస్కా ఇంపాక్ట్ అంటే ఏంటి, సింపుల్గా ఫస్ట్ స్టేట్మెంట్ అది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏమని చెప్తుంది అంటే ఒక గ్రహ శకలం ఆస్ట్రాయిడ్, సో ఒక ఆస్ట్రాయిడ్ 1908లో సైబీరియా ప్రాంతాన్ని ఢీ కొట్టింది, దీన్నే మనం ఏమంటున్నాము టుంగుస్కా ఇంపాక్ట్. సింపుల్, రైట్. అండ్ నెక్స్ట్, ద ఈ స్టేట్మెంట్ కరెక్టా కాదా మరి అంటే ఎస్ దిస్ ఈస్ ద రైట్ స్టేట్మెంట్. అండ్ నెక్స్ట్, ద ఇంపాక్ట్ వాజ్ ద బిగ్గెస్ట్ ఇన్ రికార్డెడ్ హిస్టరీ. ఓకే, సో ఇప్పటి వరకు భూమిపైన ఈ గ్రహశకలాల యొక్క దాడి, ఓకే, ఈ గ్రహశకలాలు పడడంలో పెద్ద ఇంపాక్ట్ని క్రియేట్ చేసింది ఏంటి అని అంటే ఈ టుంగుస్కా ఇంపాక్ట్. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్, రైట్. అండ్ నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది, ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ డే ఈజ్ అబ్జర్వ్ టు మార్క్ దిస్ ఈవెంట్. ఓకే, సో ఈ సంఘటనని దృష్టిలో పెట్టుకొని ఆస్ట్రోనామికల్ యూనియన్ ఏం చేసింది, ఈ రోజును ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ డేగా ప్రకటించిందన్నమాట. ఓకే, సో ఎప్పుడైతే ఒక ఆస్ట్రాయిడ్ సైబీరియా ప్రాంతాన్ని 1908లో ఢీ కొట్టిందో ఆ ఇంపాక్ట్ని దృష్టిలో పెట్టుకొని ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ ఈ రోజుని ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ డేగా డిక్లేర్ చేయడం జరిగింది. ఓకే, సో అన్ని స్టేట్మెంట్లు కరెక్ట్ కాబట్టి వాట్ వుడ్ బి అవర్ ఆన్సర్, దట్ ఈస్ బి. ఓకే, 1, 2, 3. సో ఆల్ ద 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో ఎక్స్ప్లెనేషన్ పార్ట్ కనుక మనం చూసుకుంటే, ద ఇంటర్నేషనల్ ఆస్టిరాయిడ్ డే ఈజ్ అబ్జర్వ్ ఎవ్రీ ఇయర్ ఆన్ జూన్ 30. ఓకే, సో యునైటెడ్ నేషన్స్ రెజల్యూషన్ ప్రకారం జూన్ 30ని ఇంటర్నేషనల్ ఆస్టిరాయిడ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఈ జూన్ 30, 1908న ఏం జరిగింది, ఒక ఆస్టిరాయిడ్ సైబీరియా ప్రాంతాన్ని ఢీ కొట్టింది. ఓకే, సో ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకొని జూన్ 30ని ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ డేగా సెలబ్రేట్ చేస్తారన్నమాట. ఓకే, నౌ మూవింగ్ ఆన్ టు ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ అవర్ డే, దట్ ఈస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ అబౌట్ ద కోవిడ్ వ్యాక్సిన్ డెవలప్డ్ బై భారత్ బయోటెక్. సో ఫస్ట్, భారత్ బయోటెక్ డెవలప్ చేసిన కోవిడ్ వ్యాక్సిన్ పేరేంటి, దట్ ఈస్ కోవాక్సిన్, అవునా. సో కోవాక్సిన్, సో భారతదేశంలో బాగా పాపులర్గా ఉన్న వ్యాక్సిన్స్ 2 ఉన్నాయి, ఏంటి, ఒకటి కోవాక్సిన్ ఇంకోటి కోవిషీల్డ్. సో కోవాక్సిన్ని భారత్ బయోటెక్ డెవలప్ చేస్తే కోవిషీల్డ్ని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెవలప్ చేసింది, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సో ఇప్పుడు కోవాక్సిన్కి సంబంధించిన కొన్ని స్టేట్మెంట్స్ని అడుగుతున్నారు, వాటి గురించి మనం తెలుసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ టెలింగ్ అస్ దట్ కోవాక్సిన్ హ్యాస్ రిసీవ్డ్ ఎమర్జెన్సీ యూస్ ఆథరైజేషన్ ఇన్ మోర్ దెన్ 10 కంట్రీస్ సో ఫార్. ఓకే, సో ఎమర్జెన్సీ యూస్ ఆథరైజేషన్ అంటే ఏంటి, అత్యవసర పరిస్థితుల్లో కోవాక్సిన్ని వాడొచ్చు అని 10 దేశాలు ఆమోద ముద్ర వేశాయి అని ఫస్ట్ హాఫ్ ఆఫ్ స్టేట్మెంట్ చెప్తుంది. ఓకే, అండ్ కోవాక్సిన్ హ్యాస్ ఆల్సో ఆప్టెయిన్డ్ ఎమర్జెన్సీ యూస్ లిస్టింగ్ బై ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.
ఓకే సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైనా ఒక వ్యాక్సిన్ని ఆమోదించాలి అంటే దాని ముందు ఒక ప్రక్రియ ఉంటుందన్నమాట ఆ ప్రక్రియను మనము ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ అంటాం సో ఇఫ్ దట్ వ్యాక్సిన్ పాసెస్ త్రూ దిస్ ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ దెన్ ఇట్ విల్ బి అప్రూవ్డ్ బై WHO ఓకే సో ఈ ఫస్ట్ స్టేట్మెంట్ ఒకసారి కనుక మొత్తం చూసుకుంటే కోవాక్సిన్ హ్యాస్ రిసీవ్డ్ ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ ఇన్ మోర్ దెన్ 10 countries సో ఫార్ అండ్ హ్యాస్ ఆల్సో ఆప్టైన్డ్ ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ బై ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది మనకు తప్పు స్టేట్మెంట్ ఇంకా ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ అనే పథకం కింద కోవాక్సిన్కి WHO ఆమోదం తెలపలేదు ఓకే సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ నౌ కమింగ్ ఆన్ టు సెకండ్ స్టేట్మెంట్ ద World Health Organization emergency use listing procedure is a risk-based procedure for assessing and listing unlicensed vaccines. So, unlicensed vaccines ఏవైతే ఉన్నాయో వాటికి ఆమోదం తెలపాలి అని అంటే ప్రతి ఒక్క వ్యాక్సిన్ ఈ ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి ఓకే అండ్ ఈ ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ ప్రొసీజర్ని నిర్వహించేదెవరు WHO నిర్వహిస్తుంది ఓకే సో ఈ ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్లో భాగంగా మనకి ఏమేమి ఉంటాయి అంటే ద ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ కన్సర్న్స్ 3 product streams దట్ ఈస్ వ్యాక్సిన్స్ థెరపెటిక్స్ అండ్ ఇన్ విట్రో డయాగ్నోస్టిక్స్ సో వ్యాక్సిన్స్ని పరీక్షించడం వీటిని ఏ థెరపీలో వాడొచ్చో తెలుసుకోవడం అదేవిధంగా ఇవి వాడిన తర్వాత సిమ్టమ్స్ లేదా డయాగ్నోస్టిక్స్ చేయడం సో ఇదంతా ప్రక్రియని మనం ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ ప్రొసీజర్ అంటాం సో కోవాక్సిన్కి ఇంకా ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ అనేది జరగలేదు ఓకే సో WHO ఇంకా కోవాక్సిన్ని ఆమోదించలేదు అని మనం చెప్పుకోవచ్చు సో మనకి ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి వాట్ వుడ్ బి ద ఆన్సర్ సో దీస్ 2 statements ఆర్ కరెక్ట్ సో అవర్ ఆన్సర్ వుడ్ బి డి ఓకే 2 and 3 ఆర్ కరెక్ట్ నౌ కమింగ్ ఆన్ టు ఎక్స్ప్లెనేషన్ భారత్ బయోటెక్ అనౌన్స్డ్ ద సేఫ్టీ అండ్ ఎఫికసీ అనాలిసిస్ డేటా ఫ్రమ్ Phase 3 clinical trials ఆఫ్ దిస్ వ్యాక్సిన్ ఓకే సో ఈ క్లినికల్ ట్రయల్స్లో సేఫ్టీ అనాలిసిస్ సేఫ్టీ అంటే ఇది ఈ వ్యాక్సిన్ తీసుకుంటే ఎలాంటి సేఫ్టీ మనకు లభిస్తుంది అనే రిజల్ట్స్ని ప్రవేశపెట్టడం జరిగింది ఇట్ వాజ్ డెవలప్డ్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అండ్ పూణేస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కోవాక్సిన్ హ్యాస్ ఫౌండ్ టు బి 77.8% ఎఫెక్టివ్ అగెయిన్స్ట్ సిమ్టమాటిక్ కోవిడ్-19 ఇన్ఫెక్షన్స్ సో సిమ్టమ్స్ ఉన్న కోవిడ్-19 ఇన్ఫెక్షన్స్ మీద దాదాపు 77.8% ఎఫెక్టివ్గా పనిచేస్తుందని అదేవిధంగా ఇట్ హ్యాస్ ఆల్సో షోన్ 65.2% ఎఫికసీ అగెయిన్స్ట్ ద డెల్టా వేరియంట్ సో కొత్తగా ఈ డెల్టా వేరియంట్ అని వస్తుంది కదా సో ఆ డెల్టా వేరియంట్ కోవిడ్ వైరస్ మనకు వచ్చినా కూడా దానిపైన దాదాపు 65.2% ఎఫికసీని చూపిస్తుంది ఓకే సో ద వ్యాక్సిన్ హ్యాస్ షోన్ హయ్యర్ ఎఫికసీ ఆఫ్ 93.4% అగెయిన్స్ట్ సివియర్ కోవిడ్ రీసెర్చర్స్ ఎట్ ICMR NIV సెట్ ఓకే సో ఓవరాల్గా చూసుకుంటే కోవిడ్ పైన 93.4% సామర్థ్యంతో ఈ కోవాక్సిన్ అనేది పనిచేస్తుంది అని రీసెర్చర్స్ చెప్తున్నారన్నమాట ఓకే సో భారత్ బయోటెక్ ఈజ్ ఇన్ డిస్కషన్స్ విత్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ టు ఆబ్టైన్ ఓకే అంటే ఇంకా రాలేదు ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ అనేది కోవాక్సిన్కి లభించలేదు జస్ట్ ఇట్ ఈజ్ ఇన్ డిస్కషన్స్ విత్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ టు ఆప్టైన్ ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ ఫర్ కోవాక్సిన్ ఓకే సో దిస్ ఈస్ ద కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అవర్ గివెన్ క్వశ్చన్ రైట్ సో ఈ విధంగా మనము యూపీఎస్సీ స్థాయిలో యూపీఎస్సీ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ ప్యాటర్న్లో మనం కనుక మన ప్రిపరేషన్ని సాగిస్తే ఈజీ క్వశ్చన్స్ని కూడా సులభంగా డిఫికల్ట్ క్వశ్చన్స్ని కూడా మనము సులభంగా సాల్వ్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట హోప్ యూ లైక్ దిస్ సెషన్ అండ్ ఇఫ్ యూ ఫైండ్ ఎనీ అదర్ కరెంట్ అఫేర్స్ విచ్ ఆర్ మిస్సింగ్ ఇన్ ఆర్ MCQs ప్లీజ్ మెన్షన్ దెమ్ ఇన్ ద కమెంట్ సెక్షన్ అండ్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ క్వాలిటీ కంటెంట్ థ్యాంక్ యూ